ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు తప్పును సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా దేవుని ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము దేవుని గడప యుద్ధ కనిపెట్టుకొని ఆయన ద్వారబంధములు ఎద్ద కాచుకొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులు ఆయనను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును అని వ్రాయబడి ఉంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుమో నీ త్రోవలను నాకు తేటపరచుమో నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుమో నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని ప్రిలారా సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు అని వ్రాయబడి ఉంది సహోదరి సహోదరులారా ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యహోవాతో నేను మనవి చేయదును జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ప్రియులారా భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వాని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నందుదురు అని వ్రాయబడి ఉంది పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చిచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని సహోదరి సహోదరులారా మనమట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గలవారమై మన విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొని ఉందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ఉపదేశానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయమని నీ మార్గములను మాకు తెలియజేయమని నీ త్రోవలను మాకు తేటపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్